బావగారికి పాతకాల భావాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. తను చూడకపోతే చూడకపాడు, నువ్వు చూడు. నేను చూడను. నీకేమైందక్క? నేను కూడా పెళ్లి పీటల మీదే చూస్తాను. తనకు తన తండ్రి మీద ఎంత గౌరవం ఉందో, నాకు నా తల్లి మీద అంతే గౌరవం ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ లో క్యారెక్టర్ లైవ్ లో చూడలేకపోయావు చూడు. ఆ అమ్మాయి రాయి శ్వేత. ఇంట్లో మరో శుభకార్యం అని విన్నాను. అదే నీ పెళ్ళంట కదా. నాకు నచ్చిన వాళ్ళతో నేను నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోను. ఒక నిమిషం అభి. మీ అందరికీ బాగా నచ్చిన అమ్మాయి, ఊరందరూ బాగా మెచ్చిన అమ్మాయి రఘురామ్ గారింటికి రెండో కోడలిగా రాబోతుందట. అవును. అయితే ఏంటి? విన్నాను మీ జంట గురించి. ఊరందరూ గొప్పగా చెప్పుకుంటున్న మాటలు విన్నాను. అమ్మాయి నువ్వు చూడలేదంట, అమ్మాయి నిన్ను చూడలేదట. ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లి చేసుకోబోతున్న మీ కొత్త కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. రఘురామ్ గారికి నీలాంటి గొప్ప కొడుకుండడం గొప్ప విషయమే. నా పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు గాని, నా విషయంలో నీ పొగడ్తలు గాని నాకవసరం లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో? నీ పెళ్లి విషయంలో. గాయత్రి పెళ్లిలో నానా రభస జరిగింది కదా, అలాంటిది నీ పెళ్లిలో జరగకుండా చూసుకో. ఆ పెళ్లిలో చేసిన శకుని ప్రయత్నం నా పెళ్లిలో చేయాలని ట్రై చేయి. చేస్తే ఏం చేస్తావు? ఎందుకులే అనుకున్నప్పుడు ఏది మొదలు పెట్టను, అదే ఏం చెయ్యడులే అనుకున్నప్పుడు ముగించేదాకా ఆప. అమ్మో, అభిషేక్ బాబు గారు భయపడుతూ ఉంటే భద్రావతి భయపడిపోతుంది. ఇప్పుడెలా? అబ్బా, నేను గ్రౌండ్ లో దిగనంత వరకే నీ సెటైర్లు. ఒక్కసారి దిగాననుకో, మామూలుగా ఆడుకోను. చిన్నపిల్లల బెదిరింపులకు కూడా భద్రావతి భయపడిపోతుంది అనుకుంటున్నావా? చిన్న చినుకులు పడినప్పుడు తడవాలనిపిస్తుంది, అవే చినుకులు తుఫాన్ గా మారితే పారిపోయి తల దాచుకోవాలనిపిస్తుంది. ఈ అభిషేక్ కూడా అంతే. షేక్ షేక్ చేసేస్తాను. మంచితనం దగ్గర తగ్గుంటా, మనా అనుకున్న చోట కలిసుంటా, తేడా వస్తే చేయాల్సింది చేసుకుంటూ పో. నువ్వు ఎన్ని మాటలన్నా చివరికి నీ పెళ్లి మాత్రం జరగదు అనిపిస్తుంది. అనిపించడం కాదు, నేనే ఆపేస్తా. 100 మంది భద్రావతులు వచ్చినా ఆగదు. అవును, నాకోటి తెలియక అడుగుతున్నాను, అసలు మా కుటుంబానికి నీకు ఏంటి సంబంధం? ఆస్తి గొడవలా? అంతస్తు పోటీయా, లేక ఆధిపత్య పోరా? మా ఇంటిని ఎందుకు టార్గెట్ చేసావు? మా మీద పగతో ఎందుకు బతుకుతున్నావు? తొందరలోనే తెలుసుకుందో గాని, మీ కుటుంబంలో అందరి మీదున్న పగ ఒకెత్తు, నీ ఒక్కడి మీదున్న పగొకెత్తు. ఎందుకో తెలుసా? నీకు మంచి మర్యాద తెలీదు, పెద్ద చిన్న తేడా తెలీదు. వయసు పెరిగిపోగానే పెద్దవాళ్ళు అయిపోరు భద్రావతి. చెట్టుకి పొట్టుకి కూడా ఏళ్ళు వస్తాయి, అలాగే నీకు కూడా. పెద్దవాళ్ళు పెద్దరికం అన్న మాటలు మన ప్రవర్తన నుంచి పట్టుకొస్తాయి. ఇప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఒకరోజున ఈ భద్రావతే గెలుస్తుంది. అప్పుడు నీ కుటుంబానికి ఆత్మహత్యే గతవుతుంది. ఈ మధ్య నువ్వు కలలు బాగా కంటున్నట్టున్నావు. నువ్వు కోరుకున్నది కలలో కూడా జరగనివ్వడు. నీకు చేతనైంది చేసుకో. తొందరలోనే నీ పొగరు దించుతాన్రా. ఏయ్ వద్దు, నీకే చెప్పేది. అరే చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆగక్కడా, చెప్పేది నీకే అర్థం కాల. చెట్టెంత మనిషిని చెప్తుంటే నీ కొంచెం కూడా భయం అనిపించడం లేదా? నీకెంత కండకావరం. ఇందాక నుంచి వాడు వార్నింగ్ ఇస్తుంది చీమక. తినొద్దు తినొద్దు అంటే దానిమీద పడతావేంటి? బుద్ధి లేదా నీకు? ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి.
దగ్గరకొచ్చావా? ఇప్పుడు తినకూడదు. అది మళ్ళీ దగ్గరకొచ్చా కదా. అమ్మమ్మమ్మ తినకూడుతున్నా, దగ్గరుంటది అంతే. నే తినద్దంటే మళ్ళీ తింటున్నావు, కాళ్ళు ఇరగొడతా. క్షేమ కాళ్ళు విరగొడతాడా? ఏమైందండి వీడికి? బాగా అప్సెట్ అయినట్టున్నాడు. ఏ విషయంలో? బాగా స్టడీ చేసి చెప్తాను, ఆగు. తినద్దన్నానా? ఎంత పొగరే నీకు. ఇదిగో అమ్మ చీమ ఇక్కడుంది, ఇక్కడ. ఇదిగో తినకూడదు, తిన్నేస్తానా? దా ఇంకొద్దిగా దా. బుద్ధి లేదా నీకు? ఎళ్ళు పక్కకెళ్ళు. అరే నీకు అసలు భయం లేదా? ఏం చేస్తున్నారు మీరు? చీమకి భయం చెప్తున్నాను. ఎందుకు? వద్దని చెప్తుంటే బెల్లం తినడానికి వెళ్తుంది. ఇక్కడ బెల్లం ఎవరు పెట్టారు? నేనే. మరెందుకు తినివ్వడం లేదు? అదంతే. ఇదేం సాడిజం? హేయ్, ఐఎమ్ ఎ వెరీ బిగ్ సాడిస్ట్ యు నో. డౌట్ లేదు, ఖచ్చితంగా ఇది అదే. ఏంటండి అది? ఇంకొంచెం స్టడీ చేసి చెప్తా నాకు. ఈయనొకరు అర్థం కాకపోయినా అర్థం అయినట్టు నటిస్తారు. నిన్ను ఇప్పుడు రా. అసలేంటి మీ ప్రాబ్లం? ఏముంది, బెల్లం ఎదురుగా ఉన్నా తినలేని పరిస్థితి దీంది. బెల్లం ఎదురుగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి నాది. అది అసలైన మ్యాటర్. ఫస్ట్ ఎయిడ్ క్యాన్సిల్ అయిందని ఫ్రస్ట్రేషన్ అన్నమాట. నిన్నేమో బుద్ధుల్లో బుద్ధిమంతుల్లో పోసులిచ్చి ఇప్పుడేంటి మళ్ళీ? కంట్రోల్లో ఉంటానని కాన్ఫిడెంట్ గా అనుకున్నాను, కానీ వల్ల కావట్లేదు. మీ పాటలేవో మీరు పాడండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే రెండు ముద్దులు, కుదిరితే నాలుగు హగ్గులు. వీడు మరీ సెన్సార్ లేకుండా అడిగేస్తున్నాడే. ఓకేనా? చెప్పు. మిరపకాయ బజ్జి మీద మళ్ళీ కారం చల్లినట్టు ఇదొక టార్చర్. హలో మేడం. ఏంటి? నా ఎదురుగా అటు ఇటు తిరక్కు. కిచెన్ లో నుంచి స్ట్రైట్ గా బెడ్రూంలోకి, బెడ్రూమ్ లో నుంచి స్ట్రైట్ గా కిచెన్ లోకి వెళ్ళిపో. ఇదేం కండిషన్? ఏం చేస్తాం, సాడిజం పెరిగిపోతుంది ఇక్కడ. కర్మ. ఏయ్ ఏంటండి ఇది? కొత్త పెళ్లి కొడుకు తేనెటీగ లాంటి వాడు, మకరంధం కోసం మాటిమాటికి పువ్వు దగ్గరికి వెళ్తుంటాడు. ఇది సృష్టి ధర్మం. మీరు సంస్కృతంలో చెప్పకుండా కాస్త తెలుగులో ఏడవండి. మీకు అలా అర్థమైందా? వాడికి అర్జెంటుగా మొదటి రాత్రి సీన్ కావాలి. ఏం చేస్తాం, ఇద్దరు బాధలోనూ న్యాయం ఉంది. హలో వదిన గారు, నేను యశోదని. మీరా? అందరూ బాగున్నారా? మా గాయత్రి కోలుకుందా? మా ఆట వరుసకైతే బాగున్నాం అని చెప్పాలి, కానీ
నిజానికి ఎవరి మనసులో బాగోలేదు. ఏమైంది అతని గారు? కొత్తగా పెళ్లైన జంట మధ్య ఏ అచ్చట ముచ్చట జరగటం లేదు. ఓ సరదా లేదు, ఓ షికారు లేదు. ప్రేమించిన వాడి ప్రేమ కంటే తండ్రి ఆశీర్వాదానికే గొప్ప విలువనిచ్చే గాయత్రి తండ్రి దగ్గర నుంచి పిలుపు రాకపోతుందా అని ఎదురుచూస్తుంది. గాయత్రి ఆలోచనలో తప్పులేదు, కాని ప్రేమించి పెళ్లి చేసుకున్నవాణ్ణి దూరం పెడితే ఏ మగాడు తట్టుకోగలుగుతాడు చెప్పండి? ఇప్పుడప్పుడే మొదటి రాత్రి వద్దని చెప్పింది. భార్యాభర్తల బంధానికి తాళొక్కటే ముఖ్యం కాదు కదండి, జరగాల్సినవి కూడా జరగాలి కదా. ఎంతకంటే వివరంగా నేనేం చెప్పలేను. దయచేసి మీరందరూ గాయత్రిని దూరం పెట్టకండి, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ నచ్చజెప్తూ ఉండండి. అలాగే అవుతుంది గారు. మగపిల్లాడి తల్లిగా మాట్లాడానని తప్పుగా అనుకోకండి, మీరు పడే బాధని కూడా అర్థం చేసుకోగలను. అయ్యో, అలాంటిదేం లేదు అతని గారు, మీరు కాబట్టి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. తొందరగా ఏదో ఒకటి చేయండి. ఉంటాను అతని గారు. అలాగే అతని గారు. ఏమైంది అత్తయ్య? కిరణ్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఏంటి విషయం? గాయత్రి మెట్టినింటికెళ్ళినా పుట్టింటి మీద బెంగతోనే ఉందంట. అత్తారింటికి వెళ్ళి ఇన్ని రోజులైనా వాళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం జరగలేదంట. ఏదో ఒక పరిష్కారం ఆలోచించమని ఫోన్ చేశారు. ఈ పరిస్థితుల్లో మనమేం చేయగలం? చేయాల్సింది మనమే అత్తయ్య. గాయత్రితో గాని ఆ కుటుంబంతో గాని సంబంధాలు కలుపుకోవాలని చూస్తే క్షమించనని మీ మామయ్య గారు హెచ్చరించాక మనమేం చేయగలుగుతాం? గాయత్రి సంతోషం కోసమే కదా మనందరం దోషులం అయ్యాం. మరి గాయత్రి సంతోషంగా లేనప్పుడు మనం చేసిన దానికి అర్థమేముంది? ఇప్పుడేం చేద్దామమ్మా? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి ఏదైనా చేద్దాం చేద్దాం. ఏమండో శ్రీవారు, రెడీనా? మేటర్ సస్పెన్స్ లో పెట్టి రెడీయా రెడీ అని అడుగుతావేంటి? గాయత్రి దగ్గర కని చెప్పాను కదా. ఆ విషయం చెప్పావు గానీ ఎందుకు చెప్పలేదు కదా? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను, మీరు ముందు వెళ్ళి కార్ రెడీ చేయండి. అబ్బా వెళ్ళండి. అబ్బా సర్లేవే, వెళ్ళండి త్వరగా. రెడీనా అత్తయ్య? రెడీనమ్మా. జాగ్రత్త అమ్మా. అలాగే అత్తయ్య. మాయా. ఏంటమ్మా? మా ఊరు వెళ్తున్నాను. ఇంత అర్జెంటుగా అమ్మా? నాకు తెలిసిన అమ్మాయికి ఈరోజు పెళ్ళి. పాపం అనాథ అమ్మాయి, ఎవ్వరూ లేరు. నాలాంటి నలుగురే ఆ అమ్మాయికి బంధువులు. అందుకే నేను ఆయన వెళ్దాం అనుకుంటున్నా మావయ్య. వెళ్ళిరండమ్మా.
సాయంత్రానికి వచ్చేస్తారుగా. వచ్చేస్తా మావయ్య. సరే వెళ్ళి రండి. మావయ్య. ఏంటమ్మా? మీ చేత్తో అక్షింతలిస్తే ఆ అమ్మాయికి మీ ఆశీర్వాదం కూడా ఉంటుంది. సరే పద. మంచి మనసున్న వాళ్ళెవరూ అనాథలు కారు. ఆ దేవుడి ఆశీర్వాదం వాళ్ళకెప్పుడూ ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకున్నావు కదా, ఇక ఈ తండ్రి ఆశీర్వాదం ఉంటే ఎంత లేకపోతే ఎంత? ఆ అమ్మాయి నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో పిల్లాపాపలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి. నీడనే భరించలేకపోతున్నాను. ఇంకా నిన్నెలా ఆశీర్వదిస్తాననుకున్నావు? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఏ కీడు వాళ్ల దరి చేరకూడదు. చీకటి పడకుండా తొందరగా వచ్చేయండి. అలాగే. మంచిది. వెళ్ళొస్తామత్తయ్య. ఎందుకమ్మా అంత తొందర? వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలమ్మా, లేకపోతే చాలా ప్రమాదం. వెళ్ళిరామ్మా. ఎలా ఉన్నావు? ఏం లేదు. కూర్చో. Thank you.
ఎంతో కష్టపడి ఈ పెళ్లి చేసాం. అలాగే ఎంత కష్టమైనా సరే మావయ్య గారిని నీ దగ్గరికి తీసుకొస్తాం. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలమ్మా, లేకపోతే చాలా ప్రమాదం. గాయత్రి,